సమయంలో విధులు నిర్వహించిన కరోనా వారియర్స్ల సమస్యలను పరిష్కరించాలని వారు నగరంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. కరోనా సమయంలో విధులు నిర్వహించిన వైద్య సిబ్బందిని గడువు ముగియక ముందే విధుల నుండి తొలగించడం సరికాదని అన్నారు. తొలగించిన వైద్య సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోవిడ్ వారియర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గత సంవత్సరం మమ్మల్ని 1 ఇయర్ కాంట్రాక్ట్ కింద కోవిడ్ కోసం తీసుకున్నాడు. కోవిడ్ రిక్రూట్మెంట్ అయినాము. అయితే అటువంటి పరిస్థితుల్లో మా చిన్నపిల్లల్ని వదులుకొని, చంటి పిల్లల్ని మొదలుకొని గర్భిణీ స్త్రీల వరకు ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి పీపీ కిట్లో 12 గంటల వరకు మేము ఎంతో కష్టపడి పనిచేసినాం. మేము కళ్ళు తిరిగి పడిపోయినా మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెడితే పక్కింటి వాళ్ళు కూడా చూసుకునే పరిస్థితి లేక పిల్లలను ఇళ్లలో పెట్టి తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. మరి ప్రభ మీరు ఆలకించండి. జగన్ అన్న ఎక్కడున్నారు మీరు? అసలు ఇక్కడ వచ్చిన మహిళా సంఘానికి మీరు న్యాయం చేయమని వేడుకుంటున్నాను. మరి జగన్ అన్న మీరు ఏం చేస్తున్నారు? ఆ హామీలు ఈ పథకాలని చేస్తున్నారు కానీ కోవిడ్ వారియర్స్కి ఏ విధంగా మీరు న్యాయం చేయటం లేదు. ఇకనైనా స్పందించి మీరు కిందికి వచ్చి మా కోడియేరు వారిని ఇప్పుడు నియామకాలు జరుగుతున్న యూపీహెచ్సీలలో ఎన్హెచ్ఎంలో మాకు ప్రియారిటీ ఇచ్చి మీరే మాకు రెగ్యులర్ చేయాలని కోరుచున్నాను. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి కోవిడ్ వారియర్స్ గత సంవత్సర కాలంగా ఫస్ట్ వేవ్లోనో సెకండ్ వేవ్లోనో వాళ్ళ ప్రాణాలను పానంగా పెట్టి ఈరోజు డ్యూటీలు నిర్వహించారు. వాళ్ళకి ఇంకా కాలపరిమితి పూర్తి కాకముందే వాళ్ళని రోడ్డు పాలు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేదేమంటే, ఈరోజు అనేక రకాల నోటిఫికేషన్లు ఇచ్చాం. ఆ నోటిఫికేషన్లో ఫస్ట్ ప్రియారిటీ కింద కోవిడ్ వారియర్స్గా ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మిగతా నోటిఫికేషన్ ఇచ్చుకొని వాళ్ళతో భర్తీ చేసుకోమని చెప్పి ఈరోజు ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలా ప్రాణాలు తెగించి, ఇందాక మాట్లాడి చాలా ప్రాణాలు తెగించి పనుల్లో పెట్టి వాళ్ళు ఉద్యోగాలు నిర్వహించారు, డ్యూటీలు నిర్వహించారు. వాళ్ళందరికీ ప్రాణాలు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొని అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళని చూడకుండా ఈరోజు వాళ్ళందరినీ రోడ్డు పాలు చేసి వాళ్ళ ఉద్యోగాలు ఊస్టింగ్ చేసి తీరా మరి కొత్త ఉద్యోగాలు ఇస్తానని చాలా కరెక్ట్ అయిన అంశం కాదు. నువ్వు 15 ఆగస్టున కోవిడ్ వారియర్స్కి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్తా ఉన్నావు. చెప్పిన 2 నెలలు కాకముందు ఈరోజు మాట తప్పి మరి వాళ్ళందరూ రోడ్డు పాలు చేసి, నడు రోడ్డు పాలు చేసి వాళ్ళని అందరు కూడా మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఉన్నాయి కదా వాటిలో పూరించండి. ఎన్హెచ్ఎం యూపీఎస్సీల పోస్టుల్లో కోవిడ్ వారియర్స్ గా విధులు నిర్వహించిన వాళ్ళని వెంటనే నియమించండి. తర్వాత మీరు ఔటర్స్ కి ఉపాధి అవకాశం కల్పించండి. 14,391 పోస్టులు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి పత్రికా ప్రకటన ఇచ్చారు. కాబట్టి వాటిలో కూడా దాదాపు రాష్ట్రంలో 15,000 మంది కోవిడ్ వారియర్స్ విధులు నిర్వహించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళని నియమించండి. ఇంకా వైద్య విభాగాల ఖాళీలు ఉంటే అప్పుడు ఔటర్స్ కి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. అలానే పీపీ కిట్లు 8 నుంచి 12 గంటల పాటు పరుగులు తీస్తూ ఊపిరాడని పరిస్థితుల్లో శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి తమ గర్భాలను కోల్పోయినటువంటి గర్భిణీ స్త్రీలు కనీసం కూడా కనికారం లేకుండా వాళ్ళు కూడా నడిగొడ్డు మీద వదిలేశారు. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం 10 లక్షలు వెంటనే చెల్లించి ఉద్యోగ అవకాశం కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి కల్పించాలని చెప్పి, అలానే కోవిడ్ సోకి విధులు నిర్వహిస్తూ కోవిడ్ సోకి తమ కుటుంబాల వాళ్ళకి వీళ్ళ ద్వారా కోవిడ్ సోకి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలానే ఈ విధుల్లో ఉంటూ కోవిడ్ సోకి చనిపోయినటువంటి అమరవీరులు ఉన్నారు, వాళ్ళకి 55 లక్షలు మీరు ఇస్తానని చెప్పి పత్రికా ప్రకటన చేసి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తో ప్రచారాలు చేసుకున్నారు. సిగ్గుందా రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తున్నాం, చనిపోయినటువంటి అమరవీరులకి 55 లక్షలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి మీరు ఇచ్చారని చెప్పి కోవిడ్ వారియర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే మీరు ఎక్స్ప్రెస్ కి 55 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి కూడా ఉపాధి చూపించాలి.